अंदर की नमस्कार अंदर एला मेमे चाला बहुना सो मम्मी सपोर्ट मीरंदर चला बहुनारे मेमुना सो योजे टापिक चाल मंदी नन्नु क्वेश्चन चेशार अंटे यूट्यूब सक्सेस अंड यूट्यूब सक्सेस असल यूट्यूब चेयडानिकि कारणालु एंटी चाल मंदी अडिगारु नन्नु सो दानि मीद ओक टापिक चेयालने वीडियो चेस्तुन्नानु चूडंडि अंड मा इंस्पिरेशन एवरु ना इंस्पिरेशन कादु तन इंस्पिरेशन एवरु नाकैते वेरे इंस्पिरेशन लेदु तन इंस्पिरेशन एवरु अनेसि ओक वीडियो चेयालने वीडियो चेस्तुन्नामु सो स्टार्टिंग साई चंदन गारी नेहा नानी रेगुलर ऐसी सो वाले तन इंस्पिरेशन नेनु वाललागा चेयकपोयिना नेनु वीडियो चेयालने पट्टुदल आमेलो उंडेदी अयिते नाकु नच्चेदि कादु टिक्टाक चेयडम अंटे जनालु इष्टं लेदु अंटे जनालु एवरैना चूसारेमो मा वाळ्ळु एवरैना अनुकुंटारेमो वाळ्ळोळ्ळु एवरैना एमैना अनुकुंटारेमो अने फीलिंग उंडेदी अप्पुडु सो तनु वाळ्ळ इल्ल वीडियो चूसी मुरिसिपोवडंतो नाके एंदुको ओकसारि अंदर्नि चूसी मुरिसिपोतुंदि कदा तन वीडियोस तनु चूसी मुरिसिपोयि హ్యాపీగా ఉంటే చాలు అని అనుకున్నా నేను అందుకనే ఆ టిక్ టాక్ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో రెగ్యులర్గా ఎప్పుడు చేయడం మొదలుపెట్టామంటే పాపకు అన్నప్రసన్న అయిన తర్వాత రోజు నుండి రెగ్యులర్గా టిక్ టాక్ వీడియోస్ అనేది చేయడం జరిగింది అప్పటి నుంచి చేశాము మళ్ళీ తన బర్త్డే వచ్చిన నెక్స్ట్ డేనే టిక్ టాక్ బ్యాన్ అయింది జస్ట్ సిక్స్ మంత్స్ ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్ వరకు అసలు మా వీడియోస్కి లైక్స్ ఉండేవి కాదు మన హీరో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ సాంగ్ ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి అనే సాంగ్ మీద తను బాగా క్లిక్ అయింది దాంతో ఇక మాకు వ్యూస్ అనేది పెరిగాయి దాంతో తెలియకుండానే చాలా సపోర్ట్ వచ్చింది మాకు మాకు తెలియకుండానే మీలో చాలా సపోర్ట్ దొరికింది చాలా మంది నేను అనుకున్నాను కదా యూట్యూబ్లో చేస్తే అమౌంట్ రావడం ఏంటి ఇదేమని పిచ్చ ఏంటి అని అనుకున్నాను యాక్చువల్గా నాకు తెలియదు యూట్యూబ్లో అమౌంట్ వస్తుందని అందుకే మేము టిక్ టాక్ మీద అన్ని వీడియోస్ చేశాము ఆ తర్వాత బ్యాన్ అయింది బ్యాన్ అయిన తర్వాత మధ్యలో ఒక యాప్ కూడా యూజ్ చేశాం బిగో యాప్ అని అది కొందరికి చాలా మంది తెలిసే ఉంటుంది అది కూడా బ్యాన్ అయింది సో దాని ద్వారా కూడా మాకు 14 డేస్ అంటే డైలీ 2 అవర్స్ సో దాంట్లో కూడా 20,000 వచ్చేది మాకు ఇన్కమ్ అలా సో దాన్నే కంటిన్యూ చేసాం కానీ అది కూడా బ్యాన్ అయిపోయింది మా బ్యాడ్ ల్యాక్ దాని తర్వాత రీసెంట్గా అంటే టిక్ టాక్ ఉన్నప్పుడే నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను యూట్యూబ్లో అంతగా ఇంట్రెస్ట్ లేదు కానీ అప్లోడ్ చేశాను మామూలుగా ఏమవుతుంది అనేసి సో ఒక 2-3 మంత్స్ తర్వాత సబ్స్క్రైబర్ అనేది పెరిగారు ఫస్ట్ డే ఏమో 8K సబ్స్క్రైబర్ పెరిగారు నెక్స్ట్ డే ఏమో 13K అయ్యారు 1 డేలోనే 5K సబ్స్క్రైబర్ పెరిగారు సో ఇంత సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు కదా సో ఈ టిక్ టాక్లో సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇందులో కూడా సపోర్ట్ చేస్తున్నారనే ఆలోచనతోనే యూట్యూబ్ అనేది మొదలుపెట్టాము మీరు నేను ఊహించిన దానికంటే చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు 2 మంత్స్లోనే 150,000 మంది సబ్స్క్రైబర్ పెరిగారంటే అది నమ్మని విషయం అది మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు మీ సపోర్ట్ వల్ల మేము ఇప్పటివరకు 6 ఇంటర్వ్యూలు ఇచ్చాము అది ఏ ఛానల్ అంటే స్టార్టింగ్ పాప్కార్న్ ఒకటి పోస్ట్ బాక్స్ ఛానల్ ఒకటి మూడోదేమో కాస్కోమామ ఛానల్ ఒకటి నాలుగోది ఎవరిది యువర్స్ టీవీ ఒకటి నాగతేజ్ 9 ఛానల్ ఒకటి అండ్ ఫైనల్గా 6వదేమో ఆదాన్ మీడియా వాళ్ళది సో ఇలా 6 ఛానళ్ళకి మేమైతే ఇంటర్వ్యూ ఇచ్చాం అది కూడా మీ వల్లే ఆ ఇంటర్వ్యూ కూడా చూడండి అందులో ప్రత్యేకించి అభిమానుల గురించే చెప్పాను కావాలంటే మీకు అంతగానే డౌట్ ఉంటే ఒకసారి ఆ ఛానల్ అన్నీ ఓపెన్ చేసి చూడండి నేను మీ గురించి ఎక్కువగా చెప్పాను ఎక్కడికి వెళ్ళినా మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని నేను అనుకుంటున్నాను మీరు అంతలాగా సపోర్ట్ చేశారు మమ్మల్ని సో మీ సపోర్ట్ వల్ల మాకు కూడా యూట్యూబ్ నుండి ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తుంది ఇన్కమ్ వస్తుంది అని వాళ్ళు సోది అనుకుంటారేమో అని మేము చెప్పేది నిజంగా మీ సపోర్టింగ్ లేకపోతే మేము ఇక్కడ దాకా వచ్చే టోళ్ళమే కాదు
అసలు మాకు లైఫ్ ఉండేదే కాదు అని నా ఉద్దేశం. తనకు యాక్టింగ్ అంటే ఇష్టం, సో దాంతోనే ఈ టిక్ టాక్ అని యూట్యూబ్ కానీ ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవంతా ఎంత నేను మా హస్బెండ్ సపోర్ట్ చేసినా కూడా 50% హ్యాపీగా ఉన్నాను, 50% హ్యాపీగా లేను. దేనికి? దేనికంటే అందరికీ ఛాన్సెస్ వస్తున్నాయి, నాకు ఒక్క ఛాన్స్ కూడా ఏమీ రాలేదు దానికి. సో మనం పాపం అనుకోకూడదు, పాపం అనుకుంటే మనకే పాపం చుట్టుకుంటుంది. అందుకని నేను ఎవరిని చూసి కూడా పాపం అని అనుకోను, జాలి పడతానేమో కానీ పాపం అని అనుకోను ఎప్పుడు. సో పాపం అనద్దు, ఎవరు అనద్దు, అది అందరికీ తెలిసే ఉంటుంది, మనతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. కానీ టాపిక్ మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ ఇంటర్వ్యూ చూస్తే మీరు ఫుల్ నవ్వుతారు. ఆయన స్లాంగ్, వాళ్ళ స్లాంగ్ లో మాట్లాడి ఇంటర్వ్యూ చేశారు, చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆయన ఇంటికి వచ్చినప్పుడు చాలా కూల్ గా ఉన్నారు, మనలాగానే నార్మల్ గా ఉన్నారు. ఇంటర్వ్యూలో బాగా కామెడీ చేశారు చాలా. ఓ మై గాడ్, నేను నవ్వలేక నవ్వలేక నవ్వాను. ఇవంతా నొప్పి. చాలా మంది మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి మాకు కూడా చెప్పండి, మేము కూడా ట్రై చేస్తాం అనేసి అంటున్నారు. సక్సెస్ ఎలా అయ్యామో మాకు తెలియదు, తెలియకుండానే ఇంత ఫాలోయింగ్ వచ్చిందంటే నమ్మబుద్ధి కావట్లేదు మాకే. అంతలా సపోర్ట్ చేస్తున్నారు, మీకు చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ 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 స్పెషల్గా మా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు ఎవరి పేరు తెలియదు కదా మనం, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము, మీ సపోర్ట్ వల్ల మేము ఒక మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే కోరుకొని మాకు ఇంకా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. చెప్పు. ఇప్పుడు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం ఇన్కమ్ అనేది వస్తుంది కదా మనకి, అది కొంతమందికి డొనేట్ చేస్తున్నాం కదా, అలా మేము ప్రతి మంత్ మేము డొనేట్ చేస్తాము. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేసే దయవల్ల నేను, మా డాడీ, మా మమ్మీ, మా హస్బెండ్ కానీ, మా నా బేబీ హ్యాపీగా ఉన్నాము. ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డొనేషన్ అంటే ఎంతో వేలు లక్షలు కాదు, కొంత చిన్న చిన్న అమౌంట్. మామూలుగా మీరు అనుకోవచ్చు వీళ్ళకి సపోర్ట్ చేయడం ఎక్కువ, వీళ్ళకి తినడానికి లేదు, వెనకాల పాప ఉంది, మళ్ళీ మనీ సేవ్ చేసుకోకుండా ఇలా డొనేట్ చేసి వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనేసి ఎవరికైనా డౌట్ రావచ్చు. బట్ ఏదో కొంత తృప్తి కోసమే ఇలా కొంచెం ఎంతో కొంత ఒక పూట కడుపైన నిండుతుంది కదా మా పేరు మీద అనేసి ఎంతో కొంత ఇవ్వాలని అనుకున్నాము. అంతేగాని డొనేట్ అంటే మీ ద్వారా వచ్చే ఇన్కమ్ అంతా మొత్తం డొనేట్ చేయాలని కాదు, మేమేదో హీరో అని కాదు, మాకేదో మంచి పేరు రావాలనేసి కూడా కాదు. జస్ట్ మా వల్ల ఒక ఫ్యామిలీకి కానీ ఎవరికైనా కానీ ఒక మనిషికైనా ఒక పూట కడుపు నిండితే చాలు అనే మంచిది ఆలోచనతోనే డొనేట్ చేయాలని అనుకున్నాము. అంతే, అది కూడా మీ వల్లనే అవుతుంది. సో మీరు ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇంతటితో బై ఫ్రెండ్స్, ముగిస్తున్నాను. మళ్ళీ ఓవర్ యాక్షన్ అని ఇది అని కామెంట్స్ చేస్తారు. సరేలేండి.